డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం కాట్రైనకోన మండలం కార్తీక మాసం చివరి బుధవారం సందర్భంగా దక్షిణ కాశీగా పేరొందిన కుండలేశ్వరం స్వామి ఆలయం వద్ద వేకుజాము నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి కార్తీక దీపాలు వెలిగించి స్వామివారికి అభిషేకాలు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. దైవ దర్శనం కోసం వచ్చిన రాజనగరం కొత్త తుంగపాడు గ్రామ వాస్తవీలు గండి నాగేశ్వరరావు శ్రీమతి లక్ష్మి దంపతులు కుటుంబ సభ్యులు యాళ్ల శ్రీనివాస్ శ్రీమతి మధులత దంపతులు కుటుంబ సభ్యులు చెయ్యేరు వాస్తవీలు వేద పండితులు కాళ్ళకూరి కామేశ్వర శర్మ ఆధ్వర్యంలో అభిషేకాలు పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. మంగళవారం లక్ష పత్రి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు ప్రజలు పాల్గొన్నారు. మనిద్దరము కలిసిన ప్రాంత ఈ ప్రాంతం మనిద్దర జ్ఞాపకార్థం లోక కళ్యాణార్థమై మానవులు పూజ చేసుకోవడం కోసం నది ఒడ్డున ఒకటి దేవతలు పూజ చేసుకోవడం కోసం నదీ గర్భంలో ఒకటి ప్రతిష్ఠ చేయమని చెప్పింది. ఎవరండి వృద్ధ గౌతముడి గోదావరి అక్కడ వృద్ధ గౌతముడు మానవ కోసం పెట్టి ప్రతిష్ట చేశాడు. చూడండి చాలా చోట్ల ఇంకా గుండ్రంగా ఉంటాయి. ఈ లింగాకారం చూడండి ఎలా ఉందో ఈ పక్క పల్లంగా ఉంది. లింగం పట్టిన చూపెట్టిన పోగి కుండలము కుండలం అంటే చూపెట్టిన పోగునర్థం ఆకారంలో ఉంటాడు ఈశ్వరుడు అంటే కుండలేశ్వర స్వామి పునరాకారంలో ఉన్నాడు కాబట్టి కుండలేశ్వర స్వామిని పిలుస్తారు. ఒకటి మానవులు పూజ చేసుకోవడం కోసం నది ఒడ్డున, రెండవది దేవతలు పూజ చేసుకోవడం కోసం నదీ గర్భంలోని ప్రతిష్ఠ చేయమని చెప్తే ఆ వృద్ధ గౌతముడు ఒక మానవ కోసం పెట్టి ప్రతిష్ఠ చేసి రెండవది దేవతను పూజ చేసుకోవడం కోసం.